దేశ ప్రజలతో నెల నెల ప్రధాని మాట మంతి కాదు మాట మంత్లీ. ఇది ఒకటి కాదు రెండు కాదు దశాబ్దం పూర్తి చేసుకున్న ప్రస్థానం. ఇది మన్ కీ బాత్ కి 10 ఏళ్లు నిండిన సందర్భంలో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ప్రజలపై ప్రశంసల జల్లు కురిపించారు. అప్రతిహతంగా సాగుతున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి ఆయన ప్రస్తావించారు. కోట్లాది మంది శ్రోతలతో తన 10 ఏళ్ల ప్రయాణపు జ్ఞాపకాలను మోదీ నెమరవేసుకున్నారు. మన్ కీ బాత్ కి 10 ఏళ్లు. భావోద్వేగానికి గురైన మోదీ తెలంగాణపై ప్రశంసల జల్లు. మాట మంత్లీ. రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాత జ్ఞాపకాలని నెమరవేసుకున్నారు. ఈ 10 ఏళ్ల ప్రయాణం ఎలా సాగిందో ఆయన గుర్తు చేసుకున్నారు. కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఎపిసోడ్ తనను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోందన్నారు. మన్ కీ బాత్ ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 10 సంవత్సరాల క్రితం మన్ కీ బాత్ అక్టోబర్ 3న విజయదశమి రోజున ప్రారంభమైంది. మన్ కీ బాత్ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. వాటిని తనెన్నటికీ మర్చిపోలేనన్నారు మోదీ. కోట్లాది మంది శ్రోతలు ఈ ప్రయాణానికి సహచరులుగా మారారన్నారు మోదీ. వారి నుంచి తనెంతో ఆదరణ పొందానని, దేశం నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరించగలిగానన్నారు ప్రధాని. మన్ కీ బాత్ శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన రూపశిల్పులంటూ కొనియాడారు. స్పైసీ లేదా నెగిటివ్ టాక్ ఉంటే తప్ప ఏది పెద్దగా జనం దృష్టిని ఆకర్షించదు అనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. సానుకూల సమాచారం కోసం దేశ ప్రజలు ఎంతలా ఎదురు చూస్తున్నారనేది మన్ కీ బాత్ రుజువు చేసిందన్నారు మోదీ. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహకరమైన కథనాలని ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. వర్షపు చినుకుల్ని మాత్రమే తాగే చకోర పక్షి కథను శ్రోతలకు వినిపించారు ప్రధాని. దేశం సాధించిన విజయాలను చకోర పక్షిలా ఎంతో గర్వంగా విన్నానంటూ మన్ కీ బాత్ శ్రోతల్ని మోదీ కొనియాడారు. మన్ కీ బాత్ లో వచ్చిన ఉత్తరాలని చదివినప్పుడు తన హృదయం విజయ గర్వంతో నిండిపోతుందన్నారు ప్రధాని మోదీ. మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారని, దేశానికి సమాజానికి సేవ చేయాలనే తపన వారిలో ఉందని గ్రహించానన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం గుడికి వెళ్లి దేవుణ్ణి చూసినంత ఆనందం తన కలిగిస్తుందన్నారు మోదీ. మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్లో తెలంగాణ ప్రజల్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కల్ని నాటడం ద్వారా తెలంగాణ ప్రజలు కొత్త రికార్డు సృష్టించారంటూ కొనియాడారు. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా రికార్డు సాధించాయన్నారు ప్రధాని. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ ఏడాది జూన్లో ఏక్ పేడ్ మాకే నామ్ అన్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానికి తల్లి పేరును పెట్టాలని సూచించారు. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కల్ని నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. మొక్కల్లో అమ్మను చూసుకుంటున్నారని, ఈ కారణంగానే వన సంపద పెరుగుతోందన్నారు మోదీ. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే భావన ప్రజల్లో బలంగా ఉందని, అందుకే ఈ ఉద్యమం సూపర్ హిట్ అయిందన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఔర్ తెలంగాణనే లక్ష్య అధిక సంఖ్యా మే పౌధారోపణ కర్ నయా రికార్డ్ బనాయా హై. ఇస్ అభియాన్ కే తహత్ ఉత్తర్ ప్రదేశ్ మే 26 కరోడ్ సే జ్యాదా పౌధే లగాయే గయే. గుజరాత్ కే లోగోనే 15 కరోడ్ సే జ్యాదా పౌధే రోపే. రాజస్థాన్ మే కేవల్ అగస్త్ మహీనే మే హీ 6 కరోడ్ సే అధిక పౌధే లగాయే గయే. 10 ఏళ్ల తన అనుభవాలు, జ్ఞాపకాల్ని ప్రజలతో ఈ సందర్భంగా పంచుకున్నారు ప్రధాని మోదీ.